अंदर की नमस्कार संवत्सर कालं पाटु भविष्यत् एंटो तेलियक अगम्य गोचरंतो इंटिके परिमितमै चुट्टू चीकट्लु एप्पुडु सिरी परिसरं मल्ली पनितोटि कलकल्लाडुतुंदि एप्पुडु सिनिमा थियेटर्स ओपन अवुतायि ఏవీ తెలియని అయోమయ పరిస్థితులు మబ్బు కమ్మిన వేళ ఈ రోజు అనిపిస్తుంది ఆ మబ్బులన్నీ కూడా తెర తీసేటగా అయ్యి కాంతి వెదజల్లుతున్నటువంటి తేజోమయమైనటువంటి ఒక సూర్య కాంతిని చూస్తున్నట్లుగా ఉంది ఈ రోజున ఈ కార్యక్రమం పాలు పంచుకోవటం ఈ కార్యక్రమాన్ని ఈ తంతును చూస్తుంటే సో ఈ విధంగా పరిశ్రమ మళ్ళీ తన సత్తాను చాటుకునే విధంగా తన ప్రభావం చూపించే విధంగా రోజు మళ్ళీ మొదలవటం ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇది శుభారంభం దీనికి ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు తెలపాల్సింది మమ్మల్ని అమితంగా ప్రేమించే అభిమానులు ప్రేక్షక దేవుళ్ళు వారు భయభ్రాంతులు మాకున్నాయేమో భవిష్యత్తులో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయా అవ్వవా అయినా ధైర్యం చేసి సినిమా థియేటర్లకు వస్తారా రారా ఇలాంటి మీమాంసతో ఉండగా మీరు ధైర్యం చేసి థియేటర్స్ పర్మిషన్ తెచ్చుకొని ఓపెన్ చేయాలి తప్ప రావటం మేము సంసిద్ధంగా ఉన్నాము సినిమాయే మాకు ఏకైక ఎంటర్టైన్మెంట్ అంటూ మళ్ళీ మళ్ళీ మీరు ప్రూవ్ చేసినందుకు మీ ప్రేమకు తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మీరిచ్చిన భరోసా మీరిచ్చిన ప్రేమ మీరు చూపించే ప్రేమ అభిమానాలతో అభిమానాలతోనే ఈ రోజున మేము అందరూ కూడా ఇక్కడ బతుకుతున్నాము మీ నమ్ముకునే మేము అందరూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నాం సో దానికి మొట్టమొదటిగా ప్రేక్షక అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నేను మొత్తం సినిమాల విషయం అంతా లీక్ చేసేస్తానేమో నాకున్న బలహీనతకి నాకు మైక్ ఇచ్చే ముందు వీళ్ళకి ఆ డౌట్ ఉండి ఉంటుంది అస్సలు ఈ సినిమాల విషయం ఒక్కడు కూడా నేను బయట చెప్పను సినిమా చూసిన తర్వాత నాకు ఆగలేదు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా ఎంత గొప్పగా ఉందని ప్రజలతో షేర్ చేసుకోవాలి ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చూడాలి అని చెప్పాలని తపన పడ్డాను నాకు నాకు నేనుగా బలవంతంగా హోల్డ్ చేసుకున్నాను ఈ సినిమా ఒక దృశ్య కావ్యం అంటే అతిశయోక్తి కాదు ఇది ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు బుచ్చిబాబు నాకు సుకుమార్ గారితో వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయిపోయాను ఇంత మంచి కథ ఎంత బాగుంది ఇది లవ్ స్టోరీస్ ఎన్నో వింటాం విలేజ్కి సంబంధించిన లవ్ స్టోరీస్ ధనికుల అమ్మాయి పేద అబ్బాయి ఇవి ఎన్నో విన్నాం ఎన్నో చూసాం కానీ ఇందులో ఉండే ఆ ఎమోషన్స్ పరాకాష్ఠ మనల్ని కట్టిపడేస్తుంది ఆద్యంతం మన ఉత్కంఠతో చూసేలా చేస్తుంది అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే గొప్ప కథని ఈ ఉప్పిన ద్వారా మనకు అందివ్వబోతున్నాడు బుచ్చిబాబు అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళకి ఇది మరో రంగస్థలం అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాలో బుచ్చిబాబు చూపించిన పనితనం తన దర్శకత్వ విలువలు స్క్రీన్ ప్లేకి ఈ సినిమా ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చాలామందికి స్క్రీన్ ప్లే ఏంటో తెలియదు జనాలకి బయట స్క్రీన్ ప్లే అంటే మనం అనుకున్న కథని తెర మీద ఎలాగ చూపించగలుగుతాము ఒకసారి డైలాగ్ ఉండకపోవచ్చు దృశ్య రూపంలో ఎలాగ చూపించగలుగుతాము ఇంట్రెస్ట్ని ఎలా సస్టైన్ చేస్తాము ఉత్కంఠ ఎలాగ నిలబెట్టేలాగా ఆద్యంతం మనం దాన్ని చూపిస్తాం అనే దాని మీద ఈ సినిమా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తను కొత్తవాడైనా సరే ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు కూడాను ఈ సినిమా ఒకసారి ఎంటర్టైన్మెంట్ కోసం గాను ఎలా తీశారో అని చూసినా రెండవసారి స్క్రీన్ ప్లే ఇంత బాగా చేయొచ్చని నేర్చుకోవడం కోసమైనా సరే ప్రతి టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తారు నాకు అనిపించింది ప్రతిది ఎక్కడ ఏ పాయింట్ ఓపెన్ చేయాలి ఎక్కడ ఏ సస్పెన్స్ రివీల్ చేయాలి ఎక్కడ హోల్డ్ చేయాలి మళ్ళీ ఎక్కడ రివీల్ చేయాలి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ చాలా చక్కగా తీసుకుని వచ్చాడు అంత
హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా మీద. ఈ సినిమా ఈ కథ చూస్తుంటే నాకు 80s 90s లో తమిళ డైరెక్టర్ భారతీ రాజా గుర్తుకొచ్చాడు. భారతీ రాజా ఇలాంటి రస్టిక్, ఇలాంటి మట్టి కథలతోటి, ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీస్ తోటి, ఇలాంటి విలేజ్ ఎమోషన్స్ తోటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసుకొచ్చేటువంటి గొప్ప డైరెక్టర్ భారతీ రాజా. అలాంటి మట్టి కథలు, అలాంటి మన కథలు, మన మన భూమి కథలు రావాలి. అవి కనుమరుగైపోతున్నాయి. ఈ కాంటెంపరీ ఫిలిమ్స్, ఈ మోడర్న్ ఫిలిమ్స్, ఈ ట్రెండీ ఫిలిమ్స్ అంటూ మనం ఒక తెలివి కూడా డ్రిఫ్ట్ అయిపోతున్నాం. మళ్ళీ తిరిగి కాదు, ఇది మన కథలు, ఇది మన నేటివిటీ అని తెలియజెప్పినటువంటి సినిమా ఈ ఉప్పెన అవుతుంది. దానికి మనందరం మనస్ఫూర్తిగా బుచ్చిబాబుని ఎంతైనా సరే దానికి అభినందనలకు అర్హుడు. అండ్ ఈ కథ ఫస్ట్ టైం దీని ఇంట్రడక్షన్ చెప్తాడు సుకుమార్ చెప్పారు, మీరు వినాలని, చాలా బాగుంది, మీరు విని మీ అభిప్రాయాలు, మీ ఇన్పుట్స్ కావాలని. ఓకే, వీళ్ళు మన ఇన్పుట్స్ కోసం వచ్చారు, విందాము. అందులో మా వైష్ణవ్ కదా అని నేను ఇంట్రెస్ట్గా విన్నాను. కానీ నోరు తెరిస్తే ఒట్టు, ఇందులో ఏం చెప్పాలి, ఏ కరెక్షన్స్ చేయాలి, ఏమీ లేదు. డే వన్ నుంచి కూడా అంత చక్కగా ఉంది కథనం. అయితే ఇందులో ఒక డేంజర్, భయపడదు చెప్పడం పాయింట్. సో ఆ ప్రమాదకరమైన పాయింట్ ఎలా కన్విక్షన్తో, ఎలా కన్విన్సింగ్గా చెబుతారు, దాని మీద సినిమా ఆధారపడి ఉంది అంటే, సార్ నమ్మకం పెట్టుకోండి సార్, ఇది ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కన్విన్సింగ్గా చెప్తాము, అత్యద్భుతంగా ఉంటుందన్నారు. ఏం చెప్పాడో అంతకంటే మరింత ఎంతో బాగా ఈ సినిమా ముగింపు చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో నటినట్లుగా ప్రప్రథమ మన ఓటు వెయ్యాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్, ఎన్నోడ నంబన్, విజయ్ సేతుపతి. అండ్ హీ సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ హంబుల్, వెరీ నైస్ అండ్ వెరీ ఎటికేట్ పర్సన్ అండ్ వెరీ కమిటెడ్ I could say he is the versatile actor of our India. ఆయనకి హీరోగా ఎంత వర్షిప్ ఉంది అంటే అంత ఇంతగా తమిళనాడులో. అలాంటి మనిషి నేను హీరోగానే ఉండాలి అన్న కాకుండా ఒక మంచి క్యారెక్టర్లో నేను జీవించాలని, ఎనీ క్యారెక్టర్ రీసెంట్గా చెప్పాల్సి వస్తే మాస్టర్ విలన్గా చేశారు భవానీ క్యారెక్టర్. అంటే హీరోను హీరోకి ధీటుగా, అంటే ఒక్కోసారి హీరోని కంటే నేనైతే ఆ సినిమా చూస్తూ భవానీ క్యారెక్టర్ని లవ్ చేశాను నేను. అండ్ మా సినిమా సైరా వచ్చేసరికి సైరాలో దాని నిడివి ఎంత, దాని ఎంత డ్యూరేషన్ అన్న కాదు, చిరంజీవి సినిమాలో నన్ను అడిగారు నేను ఉండాలని, మా మీద గౌరవంతో ఆ సినిమా చేసి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళు నిలబెట్టేలా చేశారు ఆయన. హీ సచ్ ఏ కమిటెడ్ వెర్స్టైల్ యాక్టర్. అండ్ మా ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, మేము జార్జియాలో సినిమా క్లైమాక్స్ తీస్తున్నాం. సో బయట రిసెప్షన్ దగ్గర గొడవ, మీ చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు, గొడవ చేస్తున్నారు. అది అంటే అబ్బా జార్జియాలో కూడా మన మనుషులు మళ్ళీ మన జనం వచ్చేసారా, అండ్ హోటల్ అంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి నేను వాళ్ళని చెప్పాలి, హోటల్ కంగారు పడద్దు, వాళ్ళందరూ మా అభిమానులే అని. నేను అక్కడ తీర కిందకు వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు. విజయ్ సేతుపతితో మాట్లాడి ఆ కేకలను పడుతుంది, ఏంటి నేను వెళ్లకుండా కేకలను పడుతున్న ఎవరు వెళ్ళారు అంటే, విజయ్ సేతుపతి వెళ్ళారు సార్, వాళ్ళందరూ ఆ విజయ్ సేతుపతి అభిమానులు, మనోళ్ళు కాదు అన్నారు. పర్వాలేదు అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ కూడా జార్జియాలో కూడా విజయ్ సేతుపతి అభిమానులు కోకొల్లలుగా వచ్చి అతని వాళ్ళు విజయ్ సేతుపతి ఉన్న అభిమానం వాళ్ళు చూపించారంటే కనుక అది విజయ్ సేతుపతి. బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్తూ హీరోయిన్ ఫాదర్గా నేను విజయ్ సేతుపతి అనుకుంటున్నానంటే, బుచ్చిబాబు ఆశ కానీ విజయ్ సేతుపతి దొరుకుతాడు, ఎంత బిజీ యాక్టర్, అలాంటి యాక్టర్ దొరుకుతాడు, దొరికితే అతను అదృష్టం. కానీ ఎంత కన్విక్షన్ తోటి, ఎంత ప్రగాఢంగా నాకు విజయ్ సేతుపతి కావాలని కోరుకున్నాడో ఆ కథ విన్న వెంటనే అంత గొప్ప ఆర్టిస్టు వెంటనే చేస్తాను బుచ్చిబాబు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది ఈ సినిమాకి మొట్టమొదటి సక్సెస్. హ్యాట్స్ ఆఫ్.
ఈ సినిమా మరొక లెవెల్ కి వెళ్ళిందంటే దాని ఫస్ట్ రీజన్ డైరెక్టర్ పక్కన పెడితే నటీనటుల్లో విజయ్ సేతుపతి. థాంక్యూ ఫర్ యాక్సెప్టింగ్, థాంక్యూ, థాంక్యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ యంగ్ టాలెంట్స్ అండ్ రియలీ. సో ఇన్ దిస్ ఫిలిం హీ డిడ్ంట్ థింక్ వాట్ ఇస్ ఫర్ మీ, నో వాట్ ఐఎమ్ ఫర్ అదర్స్. సో అందుకని నాకేమిటని కాకుండా నేను ఇతరులకు ఏమిటని చెప్పేసి పెద్ద మనసుతోటి ఈయన ఒక డైరెక్టర్ ఎంకరేజ్ చేయాలి, తద్వారా యంగ్ హీరో హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేయాలని ఇంత పెద్ద మనసుతో రావడం అనేది అందరి తరఫున మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇంకా తర్వాత కీర్తి, కీర్తి కృతి 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 శెట్టి ఫెంటాస్టిక్. కృతి శెట్టి వాట్ ఎ పెర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ యూ గ్రాబ్ ద షో, యూ స్టీల్ ద షో వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ యువర్ ఫాదర్. దిస్ ఫెంటాస్టిక్. అగైన్ డోంట్ ఆస్క్ మీ టు టెల్ ద సీన్. ఇట్స్ ఫెంటాస్టిక్. చాలా చాలా అద్భుతంగా చేసింది. ఎన్నో రకాల ఎమోషన్స్ని ఆ అమ్మాయి చూపించింది. ఈ అమ్మాయి ఎన్నో సినిమా ఏమిటి అడిగాను నేను కొంచెం. మొట్టమొదటి సినిమా, ఫస్ట్ టైం, ఫస్ట్ టైం, ఫస్ట్ పిక్చర్, డెబ్యూ పిక్చర్లో ఇంత బాగా చేసిందంటే కనుక వావ్, ఈ అమ్మాయికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాను. ఆల్రెడీ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయిందండి, ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండు మూడు సినిమాలు చేసేస్తుందంటే వావ్. అందుకని నిర్మాతలు మీ అందరు చెప్తున్నాను, ఎవరైనా సరే తొందరపడి అమ్మాయిని బుక్ చేసుకోండి, తర్వాత దొరకదు అమ్మాయి. షీ విల్ బికమ్ సూన్ ఎ సూపర్ స్టార్. సో మోస్ట్ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ అమ్మ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అండ్ అలాగే సాయి చంద్ లేడు ఇక్కడ ఈరోజు రావాల్సింది, చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కరి సినిమాలో చాలా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఆర్టిస్టు పరంగా. ఇక వైష్ణవ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మా ఫ్యామిలీకి, నాకు, మా అందరికీ గర్వ కారణం. అంత బాగా పెర్ఫామ్ చేశాడు, అంత బాగా పెర్ఫామ్ చేయటానికి అఫ్ కోర్స్ నాకు తెలుసు బుచ్చి ప్రధానమైన కారణం. అతను ఏం కావాలో వచ్చిందాక వదలడు. వాళ్ళ గురువు గారు శిష్యుడు కదా, వాళ్ళు ఎంత కాంప్రమైజ్ కానే కారు, ఇంకా కావాలి, ఇంకా చేయాలి, అలా చేయాలి, ఏ ఎలా చేయాలంటూ మొత్తం మీద యాక్టింగ్ని పిండేస్తారు. వాళ్ళకి కావాల్సిన రాబట్టుకుంటారు. ఆ రకంగా తను చేసినటువంటి ప్రయత్నానికి పరిశ్రమకి ఒక మంచి నటుడిని మా ఫ్యామిలీ నుంచి వచ్చేలా చేశాడు. కాబట్టి బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్తూ అండ్ వైష్ణవ్కి నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. ప్లీజ్ బుచ్చి, యూఆర్ గ్రేట్, యూఆర్ గ్రేట్, యూఆర్. అండ్ వైష్ణవ్ని ఫస్ట్ టైము నాకు ఒక సినిమాలో ఒక బాల్ నటుడు కావాల్సి వచ్చింది. అప్పటికే తను కళ్యాణ్ సినిమా జానీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో వీల్ చైర్ మీద వెజిటబుల్ అయిపోయి ఎలాంటి పలుకు లేకుండా కోమా లాంటి స్టేజ్లో ఉన్న ఒక పెద్ద క్యారెక్టర్ ఉండింది హిందీ సినిమాలో. నేను దాన్ని ఎందుకు చిన్నపిల్లలు అని చేయకూడదు, అప్పట్లో చిన్నపిల్లలతో సినిమా చేస్తే చిన్నపిల్లల అభిమానం ఎక్కువ వస్తుంది అనేది ఒక దీంతో అనగానే ఎందుకు చేయొచ్చు అని జయంత్ పరంజీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చిన్నపిల్లవాడు ఎవరు ఉంటారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి, బేలతనం కనిపించాలి, అలా చూస్తూ ఉండాలి. ఎవరైతే ఉంటారంటే మా ఇంట్లో నాకు విష్ణు తప్ప ఎవరు కనపడలేదు, వైష్ణవ్ తప్ప ఎవరు కనపడలేదు. వైష్ణవ్లో ఆ కళ్ళల్లో ఆ కళ ఉంటుంది. అండ్ వాడిని తీసుకుని నేను కూర్చోబెట్టి వీడు ఎలా చేస్తాడో తెలీదు, అరే నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కళ్ళతో అలా బేలగా చూస్తూ అలా చూస్తూ ఎంతసేపు ఉండగలరు, కళ్ళు హరపకూడదు అంటే ఏమో మా తెలియదు నాకు అన్నాడు. ట్రై చేద్దాం కూర్చోరని ఇంట్లో సరదాగా ఉంటూ వాడు కళ్ళ ముందు ఒక ఫ్యాన్ పెట్టి కూర్చొని చేయరా అంటే అలాగ చూశాడు హరపకూడ కళ్ళు. ఇది చాలు, ఆ క్యారెక్టర్ సూట్ అవుతారా, నీకు సినిమా చిన్న వేషం ఇస్తున్నాను నువ్వు చేయాలంటూ మీరు శంకర్ దాద్ ఎంబీబీఎస్ గుర్తుంచుకుంటే, గుర్తుంటే కనుక ఒక క్యూట్గా ఒక కుర్రోడు వీల్ చైర్కి కట్టుబడి ఉంటాడు, అది వైష్ణవ్. సో ఆ రోజే తెలిసింది వీడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్టార్ అవుతాడు అని. ఆ తర్వాత టైం వచ్చింది, మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో ఈ రోజున ఈ ఉప్పిన సినిమా రావటం తనకి ఎంతో అదృష్టం. నేను అదే అన్నాను, ఈ సినిమా రావటం నీ అదృష్టం, అలాంటి దర్శకుడు దొరకడం అదృష్టం, అలాంటి నిర్మాతలు రవి అండ్ నవీన్ గారు లాంటి మైత్రి బ్యానర్ నీకు లభించడం నీకు అదృష్టం రా. ఏ కొత్త వాడికి ఇంత అవకాశాలు రావు. ఒక పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి వ్యక్తి గైడెన్స్లో, అలాగే కథ మీద ఎంతో పట్టునటువంటి ఒక డైరెక్టరు, ఎంత ఖర్చున సరే వెనుకంజ వేయినటువంటి పెద్ద సంస్థ మైత్రి సంస్థ రవి అండ్ నవీన్ వీళ్ళ దీంట్లో నీకు ఆ రావటం అనేది అదే చాలరా. ఇక భవిష్యత్తు ఏమిటో చెప్పక చెప్తూనే ఉందంటూ
నేను చెప్పిన రకంగా చాలా అదృష్టవంతుడు వైష్ణవ్. అండ్ వైష్ణవ్ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ని తెలియజేస్తాను. అండ్ ఈ సినిమాలో ప్రప్రథగా చెప్పాలంటే వీళ్ళందరూతో పాటు ఈ సినిమాకు ప్రాణం పెట్టి, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మిలియన్స్ ఆఫ్ హిట్స్ ఈ సినిమాని, ఈ సాంగ్స్ విని దీని మీద దృష్టి వచ్చి ఈ సినిమా వస్తే మనం తప్పకుండా చూడాలి అనేలాగా ఒక క్యూరియాసిటీ పెంచింది ఈ సినిమాలో సాంగ్స్. ఆ సినిమాలకి స్వరకర్త నా మా డిఎస్పి అండ్ దేవి ప్రసాద్, తను కూడా ఇంకా సినిమాలకు రావాలా రాకూడదు అనే చిన్న వయసులో మ్యూజిక్ మీద దృష్టి పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఒక వాచ్ లాంటిది ఇచ్చి ఎంకరేజ్ చేసి, నువ్వు భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు చెయ్యి అంటూ ఎంకరేజ్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. ఈరోజు చూస్తే కనుక తను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాంటి ప్లీజ్ ప్లీజ్ ఐ నో యూ లవ్ మీ, ఈవెన్ ఐ లవ్ యూ టూ. అండ్ వండర్ఫుల్, వీళ్ళందరూ వీళ్ళ మ్యాజిక్ తోటి, మ్యూజిక్ మ్యాజిక్ తోటి వండర్స్ క్రియేట్ చేసి ఈ రోజున ఈ సినిమా ఇంత రేంజ్లో మనం మాట్లాడుకుంటున్నాం. రేపు పెద్ద హిట్ కాబోతుంది అంటలో తథ్యం, ఇందులో డౌట్ లేదు. అండ్ దానికి అందరికీ కారణమైనటువంటి దేవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే కెమెరా శ్యామ్ గారు, ఆయన కూడా చాలా చక్కగా చూపించారు సముద్రం ఆ అందాలు అవి, ఆ రస్టిక్ ఫీలింగ్ని యథాతథంగా ఎంత బాగా చూపించారంటే అది నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ అంత బాగా కనిపించినటువంటి సినిమా ఇది. దానికి ప్రధానమైన కారణం శ్యామ్ గారు. అలాంటి ఆయనకి ఆయన ఫోటోగ్రఫీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ మోనికను రామకృష్ణ, వీళ్ళిద్దరు కూడా రంగస్థలంలో వాళ్ళ పనితనం ఏంటో మనం వాళ్ళ హైట్స్ ఆఫ్ ఆర్ట్ చూసాం మన ఆర్ట్ వర్క్. ఈ సినిమాలో కూడా అదే రకంగా వాళ్ళు పనిచేశారు. అండ్ అలా ప్రతి ఒక్కరికి ఎవరైనా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెర్రీ వండర్ఫుల్గా దీన్ని లీడ్ చేసి సినిమా సకాలంలో పూర్తయ్యేందుకు దోహదపడ్డావు. అయితే దురదృష్టం పాండమిక్లో మనతో అనుకున్న ప్రకారం చేరకపోయాం. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్. వీళ్ళు అనతి కాలంలోనే ఈ తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ సంస్థగా మైత్రి ఎదిగిందంటే దాని వెనకాల ఉన్నటువంటి వీరు నవీన్ గారిని, రవిని నేను మర్చిపోలేను. ఇట్స్ వండర్ఫుల్ కాంబినేషన్. వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్, సినిమా మీద ఉన్న ఇష్టంతో అమెరికాలో వాళ్ళ వ్యాపారాలు కార్యకలాపాలు ఉన్నా సరే వాటిలన్నింటినీ ఒక పక్క చూస్తూనే మరొక వైపు ఈ ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీయటంలో ప్రతి హీరో కూడా వాళ్ళు లైక్ చేస్తారు, అదే అండి వాళ్ళ స్పెషాలిటీ. కొన్ని కొన్ని సంస్థలు మేము చేయాలని అంత ఇష్టపడకపోవచ్చు, కొన్ని సంస్థలు చేయాలని మేము ప్రేమించవచ్చు, కానీ వీళ్ళలో మైత్రిలో చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఈ రోజున మహేష్ బాబు అవని, పవన్ కళ్యాణ్ అవని, ఎనీ హీరో, పెద్ద హీరో చిన్న హీరో అందరు, రామచరణ్ తోటి అలాగే బన్నీ తోటి ఎన్టీఆర్ తోటి ప్రతి ఒక్కళ్ళతోటి వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇంతమంది చేస్తారు నాకు రాదా అవకాశం అంటే డైరెక్టర్ బాబీతోటి కాంబినేషన్ కలిపి రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సంస్థతోటి, ఇలాంటి మంచి వ్యక్తులతోటి రేపు ఉదయం సినిమా చేయటం అనేది నాకు ఎల్లైన సంతృప్తి ఇస్తుంది. ఆ రకంగా మీరిద్దరు నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్. అండ్ బాబీ కూడాను ఈ సంస్థలో చేయబోయే సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది అంటే డౌట్ లేదు. అండ్ మా కాంబినేషన్ రాబోతుంది. ఓకే, తర్వాత ఇంకా టైం ఉంది. ఓకే, తర్వాత దట్స్ ఇట్ ఆల్మోస్ట్ ఆల్. ఇక ఎవరి గురించి అయినా సెర్చ్ చెప్పడం మర్చిపోయి క్షమించండి. ప్రతి ఒక్కళ్ళు చేశారు, మీ అందరి యొక్క కష్టంతో, మీ అందరి యొక్క సమిష్టి కృషితో ఈ సినిమా ఖచ్చితంగా రేపు ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం వాళ్ళ మనల్ని పొందుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఇది సినిమా హిట్ అవటమో సూపర్ హిట్ అవటమో కాదు, ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది, ఇది చరిత్ర నిలిచిపోయే సినిమా అవుతుంది, ఇది అద్భుతమైన ప్రేమ కావ్యం అవుతుంది, ఇది ఒక ఎపిక్ అవుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చిరంజీవి గారికి, అలాగే వచ్చేసినటువంటి గెస్ట్లందరికీ ధన్యవాదాలు చెప్తూ ఫిబ్రవరి 12 థియేటర్స్ లో కలుద్దాము విత్ ఉప్పెన. థ్యాంక్ యూ.